చేసినటువంటి సంకల్పాన్ని నేను మరొకసారి స్వాగతాన్ని పలుకుతున్నాను, సుస్వాగతం పలుకుతున్నాను. కేంద్ర తీసుకున్నటువంటి సోమవీరాజ్ గారి నాయకత్వం సార్, దాదాపుగా 43 సంవత్సరాల నుంచి పార్టీని అంట పెట్టుకున్నాను మీకు చెప్పిన అడ్డ గారి నుంచి ఏదైనా మీ సేవలు ఎలా వాడుకోవాలి? తప్పకుండా పార్టీ నేను ఎన్ని సంవత్సరాల నుంచైనా పనిచేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం అయినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తని తగు రీతిలో పార్టీ సముచితమైనటువంటి పనిని నాకు కూడా కల్పిస్తారు. అది నడ్డా గారు నాకు తెలియజేయలేదు. ఎన్నికల సమయంలో నేతృత్వంలో జరుగుతుంది పార్టీ అని చెప్పి నేను ఆ విధంగా భావిస్తాను తప్ప నేను అధ్యక్షుడిగా లేని కాబట్టి అది ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను భావించాను. ఎందుకంటే పార్టీ నేషన్ ఫస్ట్ అనేది మా పార్టీ యొక్క ఆలోచన. దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం. దీన్ని అభివృద్ధి చేయడం కోసం పార్టీ ఒక పొలిటికల్గా ఒక నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇందులో నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ ఏ విధమైనటువంటి బాధ కానీ లేదు. రాజకీయాల్లో నేను కార్యకర్తగా పూర్వం ఎంత ఏ విధంగా అయితే పనిచేశానో అదే విధంగా పనిచేస్తాను. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఆ విధంగానే రాష్ట్రంలో పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తాం. ఆవిడ నాయకత్వం చెప్పాను, ఇప్పుడు లేనప్పుడు నన్ను మీరు నన్ను ఇంకా దప్పపాలుగా అడిగే ప్రశ్న మరొకసారి అడగడంలో ప్రత్యేకత ఏమి లేదు. అంటే సహజంగా రాష్ట్ర అధ్యక్షుల తర్వాత జాతీయ కమిటీలో తీసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. వారి నిర్ణయం ఇప్పుడు కూడా అలాంటిదే ఉంటుందని ఏమన్నా వారి నిర్ణయం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను అంగీకరిస్తాను. ఇది కావాలి, ఈ విధంగానే జరగాలి అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి అన్ని కమిటీలు వేసే పనిచేస్తాను. కొత్తగా వచ్చి అందరూ కలిసి పనిచేసే పరిస్థితి కొంత తేడా వచ్చారు. అట్లాంటిది భారతీయ జనతా పార్టీలో రాదు. అలాంటి ఆలోచనలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు సారథ్యంలో కావచ్చు మండల స్థాయి దాదాపు ఎంత వచ్చింది? 927 కమిటీల్లో 800 కమిటీలు మనం పూర్తి చేయడం జరిగింది. గవర్నమెంట్ పరంగా 620 ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా ఆ విధంగా మనం 26 జిల్లాల్లో 927 మండలాల్లో 800 సుమారు గతంలో 19 ఎలక్షన్లో బిలో 1% పార్టీ పెట్టింది. దాన్ని తిరుపతి పై ఎలక్షన్ సమయంలో 6% వచ్చాం. ఆత్మకూరు బద్వేల్లో 14% వెళ్ళాం. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ సర్పంచ్ లేదు భారతీయ జనతా పార్టీ. అలాంటిది చాలా గ్రామాల్లో సర్పంచులు, సుమారు 1000 పంచాయతీ బోర్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఇలా పార్టీ గ్రామ స్థాయిలో విస్తరిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక బలమైన షిఫ్ట్ మాట్లాడను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఎవరన్నా తెలిస్తే నేను అది ఏ విధంగానూ కూడా భావించను. నాకు అలాంటి ఫిర్యాదులు ఇవి నేను 1978 నుంచి పనిచేస్తున్నాను. ఫిర్యాదులు అనేది రాజకీయాల్లో సాధం. అప్పటి నుంచి నా మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఈ వేడు కొత్తగా వచ్చిన ఫిర్యాదులు ఏమి కాదు, నాకు బాడీకి ఇవి అలవాటు అయినవే. నేను ఈ రాష్ట్రంలో రిజల్ట్ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటే భారతీయ జనతా పార్టీలో సోమవీరాజు. నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉండేవాడిని, ఈస్ట్ వెస్ట్ మా రాజమండ్రి కాకినాడ మురళీమోహన్ గారు, అలానే గిరిజల వెంకటస్వామి నాయుడు గారిని ఎగ్గారు, అలానే ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు, అలానే మాణిక్యాలరావు మంత్రి అయ్యాడు, నేనున్న దూరు 4 ఎమ్మెల్యేలు అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా రాలేదు. నా గురి